35 ఏళ్ల నిజాయితీకి సంపాదించిన మంచి పేరుకి ఈ రోజు గుర్తింపు వచ్చింది. మీ సిన్సియారిటీపై డిఐజీ గారు రాసిన స్పెషల్ రికమెండేషన్స్ ఆధారంగా ఈ సంవత్సరపు ఉత్తమ పోలీస్ రాష్ట్రపతి అవార్డు మీకు లభించింది. రేపు జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే ఉత్సవాల్లో ఆ అవార్డును మీకు స్వయంగా అందజేస్తారని టెలిగ్రామ్ వచ్చింది. కంగ్రాచ్యులేషన్స్ నరసింహం గారు, కంగ్రాచ్యులేషన్స్. థాంక్యూ సార్. మీకు అవార్డు వచ్చిన సందర్భంగా రేపు సన్మాన సభ ఏర్పాటు చేస్తున్నాం. నాకెందుకు సార్ సన్మానాలు, అభినందనలు? అది నిర్ణయించవలసింది మీరు కాదు, మేము. కాకీ బట్టలు కరడుగట్టిన అహంకారానికి, ఎర్రటోపీ పెచ్చుమీరిన దౌర్జన్యానికి సంకేతాలైపోతున్న ఈ రోజుల్లో కంటి ముందు జరుగుతున్న అక్రమాల్ని చూడలేక, చూసినా నోరు విప్పలేక సతమతమయ్యే పోలీసు ఉద్యోగం ఎందుకు చేస్తున్నానా అని బాధపడుతున్న సమయంలో నీతికి నిజాయితీకి గుర్తింపు ఉన్నది అని రుజువు చేస్తూ నాకు ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డునిచ్చిన భారత రాష్ట్రపతికి, ప్రభుత్వానికి, మీ అందరికీ కూడా ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. లేదు సార్, ఇది మీకే. మీ కింద 6వ 7వ మెట్టు మీద ఉన్న ఓ మామూలు హెడ్ కానిస్టేబుల్ కి సన్మానిస్తున్నా. మీ సహృదయతకి సత్కారం. ఆల్ రైట్.
अपर्णा कीको विषय चपाली ना कोसम तरमको अपर्णा टाइम लेकाली एक्ना अपर्णा एमटी दागड़पत अवी तरवा मुझे कट कट ప్రయత్నించకు నాన్నగారిని చంపింది నువ్వు నన్ను దిక్కులేని దాన్ని చేసింది నువ్వు
ఆయన చనిపోయారన్న వార్త నాకు తెలియదనుకొని నా ఇంట్లోనే దాక్కోడానికి వచ్చిన దుర్మార్గుడివి నువ్వు. నువ్వు చేసిన ద్రోహంతో పోల్చుకుంటే నేను చేసింది చాలా తక్కువ. మిస్టర్ సారథి, నీలాంటి వాళ్ళకి ఉరికబవే సరైన చోటు. ఇన్స్పెక్టర్, టేక్ హిమ్ అవే. అపర్ణ, నేను చెప్పేది విను. మిస్టర్, అదంతా కోర్టులో చెప్పుకో. అపర్ణ, తండ్రి మరణాన్ని కూడా దిగమింగుకొని ఒక హంతకుడిని పట్టించి డిఏజీ కూతురు అనిపించుకున్నావు. అవర్ డిపార్ట్మెంట్ ఇస్ థ్యాంక్ఫుల్ టు యూ. మిస్టర్, కమ్ డౌన్. తర్వాత వక్త ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రజా సేవకులు, ఈ నగర ప్రతినిధి శ్రీ రావు గారు. సభకు నమస్కారం. నాకు మంచి మిత్రుడు, సద్గుణ సంపన్నుడు మన డిఐజీ రాజగోపాల్ ఇలా అకాల మరణం చెందటం తన్నిని కూడా కోల్పోయింది. అభాగ్యురాలని ఈ అమ్మాయిని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఆ బ్లాక్ టైగర్స్ బాధితుల్లో నేను ఒక, వాళ్ళ దురాగతాలకు నేను ప్రత్యక్ష సాక్షి. ఆ రాక్షసులకు చాలా తెలివితేటలు. కొన్నేళ్ల క్రితం జనాభా లెక్కలు సేకరించే వాళ్ళ వేషాల్లో ఆ రాక్షసులు మా ఇంటికి వచ్చారు. నా భార్య పిలుపు తీసి ఇంట్లో ఉండేది నలుగురని, పిల్లలు స్కూలుకి వెళ్లడం చేత మేమిద్దరం మాత్రమే ఉన్నామని చెప్పింది. ఆ దుర్మార్గులు లోపలికి దూసుకొచ్చారు, నా భార్యను ఊచకొత కొచ్చారు, నా కాలు నిర్దాక్షిణ్యంగా నరికేశారు, ఇంట్లో ఉన్న డబ్బు బంగారం దోచుకుపోయారు. అలాంటి బ్లాక్ టైగర్ పాటలు పూర్తిగా కట్టించాలి. దానికి మనందరం కలిసికట్టుగా కృషి చేయాలి. ఆ రోజే చనిపోయిన మన డిఐజీ గారు ఆత్మకు శాంతి. అరిచి కొల చేశామంటే చంపేస్తాను. మూవ్. ఆ పని నేను ఎందుకు చేశానో, ఎందుకు చేయవలసి వచ్చిందో న్యాయానికి చట్టానికి సంబంధించిన వ్యక్తిగా నా ఎదుట నిలబడిన మీకు, తండ్రిని కోల్పోయిన వ్యక్తిగా నిలబడిన అపర్ణకి తవివరంగా చెప్పుకోవాల్సిన బాధ్యత నాకుంది. మొదటిసారిగా నేను అపర్ణను చూసిన రోజు, ఆ రోజుకి 4 రోజుల ముందు మా అన్నయ్యకి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల మేము ఈ ఊరొచ్చాం. ఆ రోజున రోడ్డు పక్కన బంతి ఆడకూడదు మేడం. చూసారా, వాడి అన్నమంతా కింద పడిపోయింది, పైగా దెబ్బలు కూడా తగిలాయి. అయితే ఏం చేయమంటావు? హాస్పిటల్కి తీసుకెళ్లి కట్టు కట్టించమంటావా? అవసరం లేదు. పాపం ఈ బిచ్చగాడు పొద్దున్నీ ఎండలో తిరిగి తిరిగి సంపాదించిన తిండి కాస్త నేలపాలైంది. మీరు చేసిన తప్పుకి ఇతనికి అన్నం పెట్టించండి, లేదా రూపాయి 2 రూపాయలు ఇవ్వండి. నేనెవరినో తెలుసా? డిఐజీ కూతుర్ని అయినా తప్పు నాది కాదు, బంతిది. బంతిలో గుండ్రంగా ఉంటాయి, వాటికి దొరలేడం అలవాటు. దాంట్లో తప్పేం లేదు. చేతులు బలంగా ఉంటాయి, వాటికి నొక్కడం అలవాటు. దీంట్లోనూ తప్పు లేదు. ఒకరిగా ఉన్న ప్రతిదీ కాలక్రమేణా ఇలాగే అయిపోతుంది మేడం. ఆ విషయం తెలుసుకోండి. దాతాత
పిలిపించింది కబుర్లు చెప్పడానికి కాదు నిన్న లేడీస్ కాలేజ్ దగ్గర ఉన్న బస్ స్టాప్ లో ఒంటరిగా నిలబడిన అమ్మాయిని ముద్దు పెట్టుకున్నాను కంప్లైంట్ ఇచ్చింది దీనికి నీ సంజేషం ఏమిటి అలా మౌనంగా దిక్కులు చూస్తే కాదు సమాధానం కావాలి చేయని పనికి సంజేషులు సమాధానాలు ఇచ్చే అలవాటు నాకు లేదు అంటే నిన్న సాయంత్రం అమ్మాయిని కలుసుకున్న మాట నిజమే కానీ ముద్దు పెట్టుకోలేదు ఆవిడ బంతిని గట్టిగా నొక్కి గాలి తీసేశానంతే బహుశా నేను ముద్దు పెట్టుకున్నట్టు రాత్రి కరగర ఉంటుంది స్టాప్ ఇట్ సే ఇన్స్పెక్టర్ ఇతను వాళ్ళకం చూస్తుంటే ఎంత పెద్ద రౌడీయో తెలియట్లేదు ఈ అమ్మాయి వాళ్ళకం చూస్తుంటే అబద్ధాలు కోరని తెలియడం లేదు అధిక ప్రసంగం హెచ్ గారు ఇతను లాకప్ లో పెట్టండి ఒక్క నిమిషం సార్ నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్టే వాదానికి కూడా నిజానిజాలు ఉంటాయి సార్ అతడు నేరం చేయలేదంటున్నాడు ఆమె చేశాడు అంటోంది అంటే ఏమిటి మీ ఉద్దేశం ఈమెను కూడా లాకప్ లో వేయమంటారా దొంగతనం చేసిన వాళ్ళని లాకప్ లో వేస్తారు తప్ప కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని వేయరు ఇన్నేళ్ల మీ సర్వీస్ లో ఇంత చిన్న విషయం కూడా మీరు తెలుసుకోలేకపోవడం దురదృష్టం సార్ మీకు చిన్న విషయం చెప్పమంటారా అందుకేగా నిన్ను పిలిపించింది అవతల వాళ్ళు ఉద్యోగంలో చిన్నవారైనా వయసులో పెద్దవారైతే గౌరవించడం మంచిది ఇంత వయసు వచ్చినా మీరింత చిన్న విషయం తెలుసుకోలేకపోవడం మీ దురదృష్టం నార్మల్ అధికారం చేతిలో ఉందని ఇష్టోచ్చాడు మాట్లాడకండి నీతో నిజం చెప్పించడానికి అధికారంతో పల్లెదు మరేం కావాలి డిఏజీ మోచేత కింద నీళ్ళ వాట్ డిఏజీ కూతురు మెచ్చుకోవాలా ఇంకొకసారి నోరు పారేసుకున్నా ఉంటే పళ్ళు రాలగొట్టించుకోవడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు యు రాస్కల్ అదే మాట నేను అనగలను యూ షట్ అప్ ఓకే ఇన్స్పెక్టర్ గారు నేను వచ్చిన పని అయిపోయింది నా కంప్లైంట్ క్యాన్సిల్ చేసుకుంటున్నాను ఇంకెప్పుడు ఇలాంటి పని చేయొద్దని ఈతో చెప్పండి కళ్ళకు కనపడేదంతా నిజం కాదు చెవులకు వినపడేదంతా సత్యం కాదు ఈ నిజం మీరు తెలుసుకున్న రోజున ఇప్పుడు మీరు చేసిన పనికి పశ్చాత్తాపడతారు వెళ్ళొస్తాను ఏయ్ మిస్టర్ ఒక్క బంతిలా వాచిందా పర్వాలేదులే కాలక్రమేణా తగ్గిపోతుంది కాపురం పెట్టించుకో ఈ బీరువా ఏమిట్రా బీరువా ఎక్కడుందేమిటి మా డిఏజీ గారు బీరువా తెప్పించమని డబ్బిచ్చారు నాన్న మా ఫ్రెండ్ నారాయణ తెలుసుగా ఫేమస్ బీరువా మేకర్ వాళ్ళ షాప్ నుంచి ఓ బీరువా తెప్పించి డిఏజీ గారి ఇంట్లో పెట్టించమని మా సార్ దగ్గర చెప్పాను వ్యథ వినిపించుకుంటేగా వాడికి చెప్పినా ఆ గోడకి చెప్పినా ఒకటేనరా భార్గవ ఇంటి ధ్యాస ఉంటేగా మనిషికి ఎంతసేపు స్నేహితులు షికారులును అందులో ఆడపిల్లలు అల్లర పెట్టడం అనే కొత్త విద్య నేర్చుకున్నాడు ఈ మధ్య ఏడివాడు పడుకున్నాడు గట్టిగా నొక్కమ్మా 7 గంటలైనా కాకుండా నిద్ర ఏమిటమ్మా లేపమ్మా వాడిని సరే డిఏజీ గారికి బీరు అప్పచెప్పమని నన్ను అప్పచెప్పలేదే రేపిస్తాలేండి పాపం తలనొప్పిని పడుకున్నాడు ఆ ముందు మీరు వెళ్ళి స్నానం చేసి పోనండి అడ్డమైన తిరుగుళ్ళు తిరగడం తలనొప్పి మల్లొప్పి అని వేడగారి వేళప్పుడు పడుకోవడం లేపమ్మ వాణ్ణి మీరు చూడలేదు కానీ ఎంత విలవిల్లాడి పడనుకున్నారు నిజంగా బాబు ఏమన్నానుగా మీరు వెళ్ళండి మావయ్య గారు నేను చూసుకుంటాను ఇల్లేమైనా మారుతున్నారా ఆ బీరువా బయట ఉంది ఏమో ఎవరది ఏ రాంపండు ఇంత రాత్రి వాళ్ళు ఇక్కడేం చేస్తున్నావు ఏం లేదు సార్ బీరువా గీతలు చాలా బాగుంది అమ్మతాళం చాలా ఉంది సార్ తాళాలు మిస్ అయ్యానుకో తర్వాత ఇబ్బంది కదా అది కాదు సార్ లోపల ఏం లేదు కదా అంతా కాడి బాయ విద్య ఒకసారి తాళం ఇస్తే రాత్రికి ఇక్కడ పడుకుని తెల్లారి వెళ్ళిపోతాను సార్ ఇంటికి వెళ్ళి నిద్రపోతావు న్యూసెన్స్ కేసుకుని జైల్లో పెట్టమంటావా సార్ పెడతాను సార్ గురు కొంప మునిగింది కొంప మునిగింది కొల్లేరు పొంగిందని కబుర్లు చెప్తే చంపుతాను రాస్కెల్ వెళ్ళి అన్నయ్య దగ్గర నుంచి తాళం పెట్టా నేనా చూస్తే చంపేస్తాడు గురు తీసుకురాకపోతే నేను చంపుతాను తల కింద పెట్టుకుని పడుకుంటాడు మెలుగ వెళ్ళి పట్టా Thank you.
అక్క మల్ల చీర తెల్ల పూలు పెట్టుకుని అటువైపు పడుకునుంది. అటు తిరుగు బావా, కావాలంటే పిల్లని తాళాలు తీసుకుని వెళ్ళిపోతాను, గడియేసుకో బావా, నన్ను తెలియ బావా, వదిలి బావా, వదిలి కొత్త బీరువాలో బ్లాక్ టైగర్స్. సేట్ చమన్లాల్ ఇంట్లో కొత్త బీరువాలోంచి వచ్చిన బ్లాక్ టైగర్స్ ఇంట్లో అందరినీ బెదిరించి దోచుకున్న వైనం. ఈ బ్లాక్ టైగర్స్ దురాగతాలు రోజు రోజుకి మితి పెరిగిపోతున్నాయి. మరి మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది డాడీ? చేస్తూనే ఉన్నావమ్మా. బీరువా తాళాలు లైవ్. ఇదిగోనమ్మా అపర్ణ, నీ బెడ్రూమ్ లో కొత్త బీరువా కావాలన్నావు కదా, తెప్పించాను, తీసుకెళ్లి పైన పెట్టించు. ముందు సరిపోలేదా? మగతనం కూడా నిరూపించుకోవాలా? సరే అయితే. చూసావా ఎంత ధైర్యంగా జవాబు చెప్పాను? నీకు ధైర్యం తెలివితేటలు ఉంటే నువ్వు నిజంగా మగాడివే అయితే ఇలా రహస్యంగా బీరువాలో రావు. సరే అయితే, నేను కాలేజ్ అమ్మాయిలందరి ముందు నిర్భయంగా ముద్దు పెట్టుకుంటాను. అంతేకాదు, అమ్మాయిలందరికీ ఆ దృశ్యాన్ని సినిమాస్కోప్ లో చూపిస్తాను, ఆ ముద్దుల చప్పుళ్ళు స్టీరియోఫోనిక్ సౌండ్ లో వినిపిస్తాను. దొంగ సంతకాలు చేసేది మీరేనండి? అవునమ్మా, అందుకే కదా ఇక్కడ కూర్చున్నది. ఫోర్జరీ సిగ్నేచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా నేనే. ఏం కావాలి? ఒక బిల్లు రాయాలండి. ఎవరిది? మీదే? కాదు, కృష్ణారావు అయిన ఆయన ఆస్తంతో నా పేరు రాసినట్టు బిల్లు రాయాలి. ఇదిగోండి ఆయన సంతకం. ఈ కృష్ణారావు గారు ఎప్పుడు పోయారో గాని ఆయన తనకే బిల్లు రాసినట్టు 10 మంది వచ్చి రాయించుకుని వెళ్ళారు. ఇంతకీ ఆయన మీకేమవుతారమ్మా? ఆయన నన్ను ఉంచుకున్నారండి. సరే, సాయంకాలం వచ్చి బిల్లు తీసుకెళ్ళు. అలాగేనండి. 500 మాట మర్చిపోవద్దు. నువ్వా ఏమిటి గురు, ఇంత సీరియస్ గా ఉన్నావు? పగతో నా గుండె మండుతుంది, ప్రతీకారంతో నా హృదయం భగ్గుమంటుంది. పెళ్ళలు రేప్ చేయబడ్డప్పుడు, తల్లిని విలన్స్ చంపినప్పుడు తప్ప హీరో హృదయం భగ్గుమనకూడదే. ఇది కట్టుకో. ఈ కథలో విలన్ ఒక అమ్మాయి, పేరు అపర్ణ. ఆ అమ్మాయిని అందరు ఆడపిల్లల ముందు ముందు పెట్టుకుంటానని శపథం చేశాను. ఆ శపథం తీరే వరకు ఆ రిబ్బన్ పోవా. రిబ్బన్ సరిపోవడం లేదు. అవును, అపర్ణ అంటే ఆ పోలీస్ ఆఫీసర్ కూతురే కదా. ఆ అమ్మాయి గురించి నీకెలా తెలుసు? అందరి జాతకాలు తెలిసిన కోర్టు పక్షిన గురు, అపర్ణ జగమొండి, మహా పెంకి ఘటం. అర క్షణంలో అరడజన అబద్ధాలు ఆడుతుంది. ఇంట్లో ఉంచుకోలేక ఆవిడ తండ్రే హాస్టల్లో చేర్పించాడు. అదేమిటి గురు, నీ తల అలా మెరిసిపోతుంది? ఇప్పుడే నా బుర్రలో ఒక ఆలోచన మెరుపులో మెరిసింది రాంపండు. విద్యాశాఖ నుంచి వచ్చినట్టుగా ఒక ఉత్తరం పుట్టించు. హాస్టల్ కి బాడర్గా ఆ లేడీస్ కాలేజ్ డ్రిల్ టీచర్ గానే వెళ్తాను. లేడీస్ హాస్టల్ కి మగవద్దునా? నా కాలేజీలో ఆడ మగ ఈ తేడాలు నాకు లేవు. 2 ఏళ్లు లేకివారిపేట లేడీస్ కాలేజ్ కి వార్డెన్ గా పనిచేశాను నేను. మీకు నేను ఇక్కడ చేరడం ఇష్టం లేకపోతే అదో కాగితం మీద రాసివ్వండి, వెంటనే విద్యాశాఖకి ఫిర్యాదు చేస్తాను. గవర్నమెంట్ ఆర్డర్ ని కాదన్న కంత్రిపాలెం ప్రిన్సిపల్ ని ప్రభుత్వం డిస్మిస్ చేసింది. పాపం, ఇప్పుడు ఆయన బేబీ అజీర్ణం మాత్రలు భాస్కర్ లవణం పట్టాలు అమ్ముకుంటూ బ్రతుకుతున్నాడు. ప్రిన్సిపల్ గారు ఏమిటి దారుణం,
మగవాడు వాడనగా మాతో పాటు రాత్రులు హాస్టల్లో ఉండడానికి మేము ఒప్పుకోం. అపాయింట్మెంట్ ఆర్డర్ భూతద్దం వేసుకుని మరీ వెతికానమ్మా. ఈయన మీ డ్రిల్ మాస్టర్ కమ్ వార్డనే, మా బంగారు తల్లులు కదూ. ఇలాగే ప్రభుత్వ ఉత్తరం కాదన్న ఒక ఆయన ఉద్యోగం ఊడి అజయన్న మాత్రలు అమ్ముకుని బతుకుతున్నాడంట. నాకు ఉద్యోగం ఊడిపోతే వేరే ఆధారం లేదమ్మా. ఈసారి ఇలా కానివ్వండమ్మా. ప్రిన్సిపాల్ గారు, డౌన్ డౌన్ అన్న వాళ్ళ పేర్లన్నీ నోట్ డౌన్ చేయండి, టీసీ నుంచి పంపించేద్దాం. సెకండ్ షో కొద్దంటే వినిపించుకోకుండా లాక్కెళ్ళావు. అసలు ఈ కొత్త వార్డెన్ కర్కోటకుండా ఉన్నాడు. అతను మనల్ని చూశాడంటే తట్టే అన్నమాటే. ఏం చేస్తాడే, చంపేస్తాడా? అయినా మగపిల్లల్లాగా భయపడతారేమిటే. రండి ఎక్కండి. రండి, మీకేం పర్వాలేదు, నేను చూసుకుంటా కదా. సినిమా నుంచా? సినిమాను చూడటం మా జన్మ హక్కు, దాన్ని ఎవ్వరూ ఆపలేరు. అర్ధరాత్రి నలుగురు కుర్రాళ్లను గదిలోకి తీసుకెళ్లడం కూడా నీ జన్మ హక్కేనా? కుర్రాళ్ళ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ Stop it. నీ పేరు? అప్పలమ్మ. గుడ్. నీ మొహానికి తగిన పేరు? వాట్ నాన్సెన్స్. షట్ అప్. నీకు డ్రిల్ చేయడం చేతకాక కాదు, అది పొగరు నాకు తెలుసు. నీలాంటి వాళ్ళని ఎలా వంచాలో కూడా తెలుసు. కమ్ ఆన్ రన్. గో. ఇంకా వీళ్ళు సరిగ్గా తారాలు చేయాల్సిందే, తప్పదు. కాంతమణి మోతరు నీలటమ్మాయి నాలటబ్బాయితో పట్టు తప్ప
ಕತ್ತಿಯಾಗಲೇಕ ಪಟ್ಟು ನಿಂಗು ಪಟ್ಟಲೇಕ ಲವರು ನೈಲಿಪ್ಪವರೇ ನೀ ಕೈ ಬೇಗ ಸರಿ ಗಂಗಾ ತಾಲಾಲಲು ಜಗಮೈತೆ ಮೇಲೆತ್ತರೋ ತೂಸೈ ಓ ತೂಸು ಕೋಸೈ ನಾ ಕಾಪುನೇ ಚಿಂತಾಮಣಿ ಚೀರಲು ಕಾಂತಾಮಣಿ ಮೋತರು ನೀಲ ತಮ್ಮಾಗಿ ನಾಲ ಟಬ್ಬಾಗಿತ್ತು ಸಲ ಸಲ ರಾಗಂ ನೀ ಗಿಲ್ಲ ಗಿಲ್ಲ ಪಾಕಂ ಅರ ತಪ್ಪದು ಕೋಗಿತ್ತು మధురి మీనాచి కంచి కామాచి కాచి విశాలాచి కొండదేవర ఆనిచ్చి పంపింది నీ శ్రీ చూడమని కిరుకురు బిట్ట గిరుగురు బిట్ట తీతూ బిట్ట పిట్టల గురించి నాకెందుకయ్యా నా గురించి చెప్పు చెప్తాను కంగారు పడుకు శ్రీ చూపు దిత్తారం బప్పారం గొత్తారం గోకారం ఏకచక్కరే మగాభోగే దిచక్కరే రాజచంపద తిచక్కరే శంకరాభరణం అంటే శంకరాభరణం లెవిల్లో ఎల్లవలచిన జాతకం నరదిచ్చి తగిలి తుస్సుమంటోంది కరెక్టే చతుర్చక్కరే ఖైదీ అంటే ఖైదీ లెవెల్లో ఆడే జాతకం అన్నమాట మంది కాదు ఖైదీకి వెళ్ళి టైం వచ్చిందని చెప్తున్నాడు ఈ కొండదర బయట తిరక్కు చెవిలబడే ఈ మధ్య ఇంట్లో అమ్మగారికి నీకు బుసుకులాట అవుతుంది అదే మనసులోని ఆనందం అమ్మగారితో పంచుకోలేకపోతున్నాం అంతేనా నిజమే ఎందుకంటే నీకు మార్కండేడి చేప ఉంది కదా ఎప్పుడు పెట్టాడు అదే చిన్నప్పుడు పాము దొక్కినప్పుడు పెట్టాడులే నువ్వు దొక్కవు చిన్నప్పుడు పాము దొక్క నువ్వు తెలీదు ఆ చాపం పోయేదాకా అంటే సీత గీత మాత ఆరు నెలల లోపల నువ్వు అమ్మగారిని తాకావో మీ ఇద్దరు సీతారో మల్చినా గుల్జీదాదట మాతారే బల్జేనా గుల్జీదాదారోడుతో పుచ్చుకు పుచ్చు 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 అంటే మీ ఇద్దరు పుచ్చుకు అంటే మీ ఇద్దరు పోతారు వాళ్ళకి చచ్చినా ఈ ఛాన్స్ వదులుకోను రాగురు రా త్వరగా రా నువ్వు త్వరగా వచ్చేస్తే నిన్ను త్వరగా తీసుకెళ్లిపోతాను ఓపెన్ అయిపోతుంది అవతల మా లోకల్లో వన్ డే క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది వాళ్ళ నువ్వు త్వరగా వెళ్ళిపోవాలి రాగురు వచ్చే వచ్చే అరే అదేమిటి అక్కడ కూర్చున్నారు రండి నన్ను క్షమించు మంగా నేను రాను రాలేను వచ్చి నిన్ను చంపుకోలేను మంగా నన్ను మన్నించు పర్లేదు గురు ఒకసారి రా చెప్తాను కమాన్ నేను రాను రాలేను కానీ గురు హ్యాండ్ అయ్యి వెయ్యి చెప్తా లోపం నీలోనూ లేదు నాలోనూ లేదు ఇదింతే మంగ విధి విలాసం కలి మహత్యం మార్కండేయ శాప ప్రభావం ఆ కర్మ Thank you.
ఎంతో సుదినం. బ్లాక్ టైగర్స్ తలపెట్టిన బ్యాంకు దొంగతనం ప్లాన్ ఫెయిల్ అవటమే కాక వాళ్ళ తాలూకు మనిషి కూడా మనకి దొరికాడు. ఆ దొరికిన మనిషి ఆధారంగా బ్లాక్ టైగర్స్ ఆచూకీ పూర్తిగా తెలుసుకుంటామని డిపార్ట్మెంట్ తరఫున మీ అందరికీ హామీ ఇస్తున్నాను. పోలీసులతో ప్రజలు సహకరించిన రోజున మా డిపార్ట్మెంట్ మరింత పటిష్టంగా పనిచేస్తుంది. అందుకు ఉదాహరణ పార్థసారథి. సారథిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఉమాన్ సిడం, ప్రాణాలకు తెగించి బ్లాక్ టైగర్స్ తో పోరాడి విజయం సాధించిన పార్థసారథికి మా డిపార్ట్మెంట్ తరఫున 116లు అందించవలసిందిగా నగర ప్రముఖులు శ్రీ కృష్ణరావు గారిని కోరుతున్నాను. ఎక్స్క్యూజ్ మీ, నేను ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చా? ఈ దేశంలో ప్రతి మనిషికి మాట్లాడే హక్కు ఉంది. రామ్మా, బ్లాక్ టైగర్స్ అంటే పులుల్లా ఉండరు, మేకతోలు కప్పుకున్న పులులు కూడా ఉంటాయి. అవి మరీ ప్రమాదకరం. దానికి ఉదాహరణ ఈ పార్థసారథి. ఒకరోజు ఈ వ్యక్తి బస్ స్టాప్ లో నన్ను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను. అప్పటి నుంచి నా మీద కక్ష కట్టాడు, మాకు వార్డెన్ గా చేరాడు. నిన్న రాత్రి మా హాస్టల్ రూమ్ లో నన్ను రేప్ చేయడానికి ప్రయత్నించాడు. కాదు, లేదు, ఏదబద్దు? నువ్వు హాస్టల్ వార్డెన్ గా రావడం అబద్ధమా? అది నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్ అవడం అబద్ధమా? ఇన్స్పెక్టర్ గారు, కావాలంటే మీరే చెక్ చేయండి. అది దొంగ సంతకం అవునో కాదో, ఇతను హాస్టల్ వార్డెన్ గా వచ్చాడో లేదో. నేను వార్డెన్ గా వెళ్ళిన మాట నిజమే, కానీ అది అమ్మాయి పొగ రంచడానికి. చూసారా, ఇతనే ఒప్పుకుంటున్నాడు. కేవలం పొగ రంచడం కోసం ఒక అమ్మాయిని రేప్ చేయాలనుకోడు సమంజసమా? కావాలంటే మీరే చూడండి. అమ్మా అపర్ణ, మీరు ఆగండి. ఒక అమ్మాయి ఇంత ధైర్యంగా వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని పబ్లిక్ గా చెబుతోందంటే అది మనకెంతో గర్వకారణం. అపర్ణ లాంటి వాడు దేశానికి లక్షల మంది కావాలి. పార్థసారథి లాంటి చీడ పురుగులు నశించాలి. పార్థసారథి, 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 పార్థసారథి. నన్ను ఇతను మానభంగం చేశాడని 100 మంది ముందు పచ్చి అబద్ధమాడిన నువ్వు ఈ తులసి వనంలో పుట్టిన గంజాయి మొక్కవి. అందుకే నీ తప్పుకి శిక్ష విధించడానికే వచ్చాను. ఇప్పుడు ఈ 4 గోడల మధ్య నిన్ను మానభంగం చేస్తాను. దీనికి ఏ సాక్ష్యం ఉండదు, ఏ కోర్టు నన్ను శిక్షించలేదు. నీలాంటి అహంకారులైన ఆడపిల్లలకి ఇది మర్చిపోలేని గుణపాఠం కావాలి. ఇప్పుడు నీ శీలాన్ని దోచి నిన్ను బతితని చేసే నా ప్రయత్నాన్ని ఆ దేవుడు కూడా ఆపలేడు, అడ్డుపడలేడు. కానీ ఆ దేవుడి కంటే నేను గౌరవించేది, మన్నించేది నా మనస్సాక్షి. పొగరబోతుదైనా ఓ కన్నెపిల్ల కౌమార్యాన్ని కాలరాయడం మానవత్వం కాదన్న ఉద్దేశంతో ఆగాను. దయచేసి ఇంకెప్పుడు నీ సరదా కోసమో నీ సంతోషం కోసమో ఏ నేరం చెయ్యని అమాయకుల మీద ఆరోపణలు చెయ్యకు. గుడ్ బాయ్. సారథి గారు, నా వైపు చూడరా. నిజమే, నా మోహన్ చూడడానికి కూడా ఇష్టపడినంతటి తప్పే చేశాను. ఏదో ఆకదైతనంతో ఆవేశంలో చేసిన తప్పది. నీదింత మంచి మనసని, నీదింతటి గంభీరమైన వ్యక్తిత్వం అని తెలుసుకోలేకపోయాను. కానీ నా కళ్ళకి కప్పిన మంచు తెర తొలగిపోగానే మీరేమిటో, మీ మనసేమిటో నాకు తెలిసింది. నాకు తెలియకుండానే నా మనసు మీరంటే ఇష్టపడింది. ఐ లవ్ యూ. అడద్దు, ఇది టైం కాదు. నా మాట నమ్మరా? నో, నెవర్. సరే.
అపర్ణ ఏమిటా పిచ్చి పని ఇది పిచ్చి పని కాదు ఓ ప్రేమ పిచ్చిదాని పని వందేళ్ల కో 200 ఏళ్ల కో ఇది శిలాశాసనం అవుతుంది ప్రేమికులకు సంబంధించిన మాన్యుమెంట్ అవుతుంది విదేశాల నుంచి వచ్చిన యాత్రికులు దీన్ని చూసి పాపం వందేళ్ల క్రితం ఓ పిచ్చి పిల్ల తారకి అనే వ్యక్తిని ప్రేమించి ఆ ప్రేమ విఫలమై ఇలా రాసుకుంది అనుకుంటారు ఆ బ్యాంక్ రాబరీ కేసులో దొరికిన బ్లాక్ టైగర్ ఎంత హింసించినా వాళ్ళ రహస్యం చెప్పటం లేదు సార్ ప్రాణం తీసేనా సరే వీడితో నిజం కక్కించాలి యూస్ థర్డ్ డిగ్రీ మెథడ్స్ ఎక్స్క్యూజ్ మీ మీరు సర్కిల్ ఇన్స్పెక్టర్ భార్గవ్ గారు కదా అవును మీరు వన్ మినిట్ జస్ట్ ఇప్పుడు వస్తా నా పేరు ప్రసాద్ పేట్ ప్రమోటర్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మీరు ఊరు కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యారు కదా అవును ఇది వరకు మీ పోస్ట్ లో ఉన్న సిఏ నాకు బెస్ట్ ఫ్రెండ్ ఐ సీ రేపు రాత్రి మా ఇంటికి రావాలి దేనికి ఓ చిన్న పార్టీ జస్ మనం కలిసినందుకు గుర్తుగా నేను వ్యాపారస్తుని మీరు పోలీస్ ఆఫీసర్ మనలో మనకి లావాదేవీలు ఇచ్చి పుచ్చుకోవడాలు చాలా ఉంటాయి కదా లుక్ జెంటిల్మెన్ నాకు అలాంటి గెట్ అవ్ ఏ పార్టీతోనూ అలాంటి లావాదేవీలు పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు మీరు నాతో కోరుకునేది అలాంటి స్నేహమైతే గుడ్ బై భార్గవ్ గారు నన్ను కాదంటే నష్టపోతారు కష్టపడతారు ఇలాంటి బెదిరింపులకు లొంగే మనిషిని నేను కాను మిస్టర్ మీరు నన్నేం చేయలేరు నాట్ ఈవెన్ ఇన్ యువర్ డ్రీమ్స్ ఎవరండి అతను ఎవడో బిజినెస్ మ్యాన్ ఐస్ క్రీమ్ కరాలదా చిన్న హోటల్సే నయమండి చక్కగా మనం చెప్పగానే తెస్తారు ఇక్కడ మనం ఆర్డర్ ఇచ్చాకే తయారు చేయడం మొదలు పెడతారేమో ఎక్స్క్యూజ్ మీ మేడం ఒకసారి మీ హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేస్తారా ఎందుకు వాట్ ఈ బ్యాగ్ లో మా స్పూన్లు ఫోర్క్లు ఉన్నాయని మా బేరర్ ఒక అతను చెప్పాడు అది అబద్ధమే ఉంటుంది ఎనీవే ఒకసారి చూద్దామని సారీ ఫర్ ది ట్రబుల్ సార్ నా బ్యాగ్ లో స్పూన్లు అవి ఎందుకు ఉంటాయండి అసలు ఏమిటి మీరు మాట్లాడేది అతనితో ఎందుకు గొడవ ఓసారి బ్యాగ్ చూపించు నువ్వేమైనా వేసావా లేదమ్మా వద్దు ఏమండి ఇది నా బ్యాగ్ లోకి ఇన్స్పెక్టర్ గారు శ్రీమతి గారు అడిగితే ఓటో రెండు మేమే ఇచ్చేవాళ్ళం కదా ఈ దొంగ పని ఎందుకు దిస్ ఇస్ వెరీ బ్యాడ్ ఇన్స్పెక్టర్ భార్య అయ్యండి ఈ దొంగతనం ఏమిటి కల్చర్ లో చూపండి అవునవును జస్ట్ ఏ మూమెంట్ బాగా చోట్లు పట్టినట్టున్నాయి ఈ రుమాలు ఉంచండి తుడుచుకోవడానికి పనికొస్తుంది రాజీ ఏమైందమ్మా ఏడుస్తున్నావు ఎందుకు అమ్మ ఏడుస్తుంది బాబాయ్ అమ్మ ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది అమ్మ ఏడుస్తుందా ఎందుకు ఇందాక హోటల్కి వెళ్ళాం బాబాయ్ అక్కడందరూ అమ్మని దొంగ అన్నారు వదిరా ఏమైంది ఏమైంది వదిన లేదు బాబు దయచేసి ఈ విషయం నువ్వేం పట్టించుకోవద్దు వెళ్ళు బాబు లేదు వదిన ఏదో జరగరానిదే జరిగింది నువ్వు ఇంట్లో అడుగుపెట్టిన ఇన్నేళ్ళకి మొదటిసారిగా కన్నీళ్లు పెట్టడం చూస్తున్నాను ఏం జరిగిందో చెప్పు చెప్పకపోతే నా మీద ఒట్టు బాబు ప్లీజ్ చెప్పు వదిన ఇవాళ రాజీ పుట్టినరోజున హోటల్కి వెళ్ళామయ్యా అక్కడ ఎవరో ఒక అతను మీ అన్నయ్యను పక్కకి పిలిచి కాసేపు ఏదో మాట్లాడాడు ఆ తర్వాత మన మనసుకు ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా మీకు మీ నాన్నకి నాకు అందరికీ కన్న తండ్రి అయిన ఆ జగద్రక్షకునితో చెప్పుకోవాలి ఆయన మన బాధల్ని కష్టాల్ని దూరం చేసి మనకి సంతోషాన్ని ప్రసాదిస్తాడన్నమాట జటాకటాహ సంభ్రమత్రమన్నిలింప నిర్ఝరి జటాకటాహ సంభ్రమత్రమన్నిలింప నిర్ఝరి జటాకటాహ సంభ్రమత్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని జట
जटाकटाह संभ्रम भ्रमन्निलिम्प निर्झरी धगत् धगत् धगज्वलललाट पट्ट पावके किशोर चंद्रशेखरे रति प्रतीक्षणं मम जटाकटाह संभ्रम भ्रमन्निलिम्प निर्झरी హోటల్లో జరిగిన విషయమంతా చూసిన సాక్షులు ఎవరైనా ఉన్నారా? నాతో పాటు అదే టేబుల్లో కూర్చున్న కాలేజీ స్టూడెంట్ ఉంది, పేరు లక్ష్మి. ఏ లక్ష్మి, ఏ లక్ష్మి? జడ్జి గారు, నేనంతా నిజమే చెప్తానండి. నిజం చెప్తే నా కాపురం కూలిపోతుందండి. నిజం చెప్పకపోతే ద్రోహం కదండి. మీ అమ్మగారి మీద ఒట్టండి, నేనంతా నిజమే చెప్తానండి. భారతం వద్దు, అసలు విషయం చెప్పు. ఆయన నేను ఒకే టేబుల్ దగ్గర కూర్చున్నామండి. ఆయన నీకేమవుతారు? ఆయన నా బాయ్ ఫ్రెండ్ అండి. మా ఆయన్ని మార్నింగ్ షోకి పంపించి ఇద్దరం కలిసి ఇలా హోటల్ కు వచ్చామండి. అబద్ధం. ఉన్నట్టుండి ఆయన లేచి వెళ్ళి పాప ఆ కుర్రాన్ని కొట్టాడండి. నో, ఇదంతా అబద్ధం, అన్యాయం, అక్రమం. ఆడర్ ఆడర్. అసలు ఇదంతా ఎలా జరిగింది, ఎందుకు జరిగింది? నేను చెప్తాను మై లార్డ్. వాడిద్దరు కూర్చుని కాఫీ తాగుతుండగా ఈ అమ్మాయి నా వైపు చూసింది. ఎందుకు చూసింది? అందమైన అబ్బాయిల్ని కన్నార్పకుండా చూడడం నాకు అలవాటండి. తర్వాత నువ్వేం చేశావు? ఆయన చూడడం లేదనుకుని ఆ అబ్బాయికి గాల్లో ఇలా ఓ ముద్దీసిరానండి. అదే అదేనమ్మ తల్లి, నా గొంప ముంచింది. ఎందుకు ఇసిరావు? ఆయనకన్నా మీరు బాగున్నారు కదండి. తర్వాత ఏం జరిగింది? నేను అబ్బాయికి ముద్దివ్వటం ఆయన చూశాడండి. నన్ను తిట్టలేడు కదండి, కోపంగా అబ్బాయి దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకున్నాడండి. అది అది జరిగింది మై లార్డ్. ఆ గొడవలో అతను నన్ను ఫస్ట్ నన్ను కొట్టాడండి. కోపం వచ్చినా ప్రేమ వచ్చినా అలా కొట్టడం నా బాయ్ ఫ్రెండ్ కి అలవాటండి. డబ్బుందన్న గర్వంతో, సమాజంలో హోదా ఉందన్న అహంభావంతో ఒక అమాయకుడిని కొట్టినందుకు, పైగా పరువునష్టం దావా వేసి కోర్టు కీర్చినందుకు, కోర్టును ఈ విధంగా మోసం చేసినందుకు ప్రసాద్ మీద కేసు బుక్ చేయాల్సిందిగా పోలీసు వారిని ఆదేశిస్తున్నాను. చెప్పిన విషయం అర్థం చేసుకుని చక్కగా నటించినందుకు థ్యాంక్స్ అండి. మీరు నాకేమీ కాకపోయినా ఈ సాయం చేశారు. ఇట్స్ ఆల్ రైట్, కెన్ ఐ గో నౌ? షూర్. నమస్తే. ముచ్చటలు పడుతున్నట్టున్నాయి, పిలుచుకో బ్రదర్. ఎవరు నువ్వు? ఏ కరకంట కంట నీరొలికించావో ఆవిడ మరిదిని, ఏ పోలీస్ ఆఫీసర్ ని లంచంతో కొనేయాలనుకున్నావో అతని బ్రదర్ని. తీసుకో బ్రదర్. తుడుచుకుంటే చేతి రుమాలవుతుంది, నెత్తి మీద వేసుకుంటే తెల్లగుడ్డ అవుతుంది. ఇప్పుడు దీని అవసరం నీకే ఎక్కువ ఉంది. నిప్పుతో చిలగాటం ఆడుతున్నావు. నేనెవరో తెలిస్తే గుండాగి చస్తావు. నువ్వెవరితో ఢీకొంటున్నావో తెలుసా? తెలుసు. ఆరు నెలల పాటు జైల్లో కూర్చోబోతున్న ఒక పెద్ద మనిషితో. ఆరు నెలల? ఆరు గంటల్లోగా ఈ లాకప్ లోంచి బయటపడతాను. ఆరు రోజుల్లో నీ కుటుంబం అంతు చూస్తాను. విషయం అంతవరకు వస్తే ఆరు నిమిషాల్లో నీ ప్రాణం తీస్తాను. దీన్ని ఆరు గజాలు గుడ్డ చేసి నీ శవం మీద కప్పుతాను. గుర్తుంచుకో.
యాభై సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి తన ప్రియుడి కోసం రాసిన అక్షరాలు ఇవి. 1999లో ప్రభుత్వం ఈ రాయిని ఎక్వైరీ చేసింది. దేశ విదేశాల నుంచి యాత్రికులు ఈ రాతిని చూడటానికి వస్తూ ఉంటారు. విడిపోయిన ఆ ప్రేమికుల కోసం రెండు కన్నీటి చుక్కలు విడుస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆ ప్రేమికుల కోసం రెండు నిమిషాల మౌనం పాటిస్తూ ఉంటారు. మనము పాటిద్దాం. ఒక అమ్మాయి నన్ను ప్రేమిస్తే అది నాటకంగా తలచి ఒంటరిగా మిగిలిపోయాను. తోడు ఎవరు లేక మోడుల ఇలా వాడిపోయానురా. అందుకే యగాదిగా ప్రేమించుకోవాలిరా. ఒక అబ్బాయి మనసిస్తే అతన్ని గాయపరచి ప్రేమలో ఆడిపోయాను. వడగాలికి తడిగాలికి పువ్వుల ఇలా రాలిపోయాను. అందుకే ఎడా పెడా ప్రేమించుకోవాలి. అవునే అవునే అవునే. సై సై సయ్యాటలాడై చప్పట్లు కొట్టే ముసట్లు తీర్చేయిలు దంచై దండల్ని వంచై పొత్తుల్ని దించే. చప్పట్లు కొట్టే ముచ్చట్లు తీర్చే పడితే దొరకని దూరదాకా సాగే
దెంతల్లు దంచై దంతల్ని వంచై పొత్తుల్ని దించై ఇది వయసుకు సీజను నన్నడగకు రీజను ఇక గడుగులు క్లోజను సెలవడికి తిన్నోను కలలకు వస్తే జోహార పూసై తప్పుతా సై 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 ఆటలాడే చప్పట్లు కొట్టే ముచ్చట్లు తీర్చే చెప్పు ఎవరు మీ లీడర్ మిస్టర్ నీయంతట నువ్వే మీ బ్లాక్ టైగర్స్ విషయాలు ఎంత త్వరగా చెప్తే అంత మంచిది నీ రాక్షసత్వానికి బలవుతూ ఎందు రామాయకులు ఇంతకన్నా జాలిగా అర్థనాదాలు చేశారు నీ అరుపులు విని కరిగిపోతాననుకో చెప్పు నీ స్థావరం చెప్పదు నీ చెప్పదు ఏమిటిది ఈ పని చేసింది ఎవరు మాకు అడ్డుపడే ప్రతి కట్మల కడికి ఇదే గడి రోజు రోజుకి విజృంభిస్తున్న ఆ బ్లాక్ టైగర్ సాట కట్టించకపోతే సొసైటీ దృష్టిలో మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత త్వరగా అయిపోతుందో ఆలోచించండి నేను ఇప్పుడే ఎస్పీతో మాట్లాడాను మిగతా డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా అడిషనల్ ఫోర్సెస్ తెప్పించి ఊరు ఊరంతా సెర్చ్ చేయమని చెప్పాను ఆ బ్లాక్ టైగర్స్ మనకి మన డిపార్ట్మెంట్ పరువు ప్రతిష్టలకి ఒక ఛాలెంజ్ గా పరిణమించాలని మాత్రం మర్చిపోకండి గో గో అండ్ అటెండ్ టు ఇట్ ఇమ్మీడియట్లీ yes sir రండి డ్రాప్ చేస్తాను అవసరం లేదులేండి నడిచి వెళ్ళగలను ఇంతకీ మీరెవరో చిన్న సాయం చేస్తే ప్రతిరోజు మీరు ఇలా పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి నడిచి వెళ్లే అవసరం లేకుండా ఏర్పాటు చేయగలిగేంత డబ్బున్న మనిషిని మీకు భాగ్యం ఉండొచ్చు కానీ అయాచితంగా సహాయం తీసుకునే దౌర్భాగ్యం నాకు లేదండి నేను చేయగలిగింది ఏదైనా ఉంటే చెప్పండి తప్పకుండా చేస్తాను చల్లకొచ్చి ముంతదాచడం అనవసరం మీ లాకప్లో ఉన్న మా మనిషిని పైలోకానికి పంపించాలి అంతే నువ్వు బ్లాక్ టైగర్స్ డెప్యూటీ చీఫ్ ని నన్ను బ్లాక్ చీటా అంటారు బ్లాక్ సీట్ లో మా చీఫ్ బ్లాక్ ప్యాంథర్ ఉన్నాడు ఏమిటి ఆలోచిస్తున్నావు మీరొక తల్లికి తండ్రికి పుట్టినవారా కుక్క గాడిద కలిస్తే పుట్టినవారా అని ఆలోచిస్తున్నాను ఇంతమంది అమాయకుల ప్రాణాలు తీసే రాక్షసగుణం మీకెలా వచ్చిందా అని ఆలోచిస్తున్నాను వృద్ధాప్యంతో వణికే ఈ చేతులకి మిమ్మల్ని బంధించే శక్తిని మరి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఈ పని నువ్వు చేయకపోతే ఎలా చేయించుకోవాలో మాకు తెలుసు నేను ఈ విషయం మీ చీఫ్ తో మాట్లాడాలి ప్యాంథర్ ఈ ముసలి కానిస్టేబుల్ కాస్త తెలివితేటలు ఉన్నవాళ్లా కనిపిస్తున్నాడు ముందుగా మీరెవరో చూసి తర్వాత అరెస్ట్ చేయాలనుకుంటున్నట్టున్నాడు ఈ బ్లాక్ టైగర్స్ ని ఏ చట్టము ఏమీ చేయలేదని నిరూపించడానికి ఒక్కసారి మీరు అతనికి కనిపిస్తారా ఈ బ్లాక్ టైగర్ చీఫ్ మీరా నువ్వు చూసిన ఈ రహస్యాన్ని బయట పెడితే ఆ మరుక్షణమే ఈ విషయంలో మీరేం కల్పించుకోకండి ప్లీజ్ గెట్ అవే చెప్పు ఎస్ చిత్తూరు నుండి నన్ను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు సార్ ఇవ్వండి ఆర్డర్స్ వెంటనే డ్యూటీలో జాయిన్ అవ్వండి ఎస్ సార్ మంచి నీళ్ళ సార్ తీసుకోండి మీ గాంధీయన్ ప్రిన్సిపల్స్ తో ఈ పోలీసు ఉద్యోగానికి పనికిరాదు నాన్నగారు ప్రాణాలు తీసే పులికాల్లో ముళ్ళుగుచ్చుకున్నా దానికి సాయం చేసే మనస్తత్వం ఇది రండి భోంచేద్దాం
కొడితేనే వాడు నిజం చెప్పడం లేదు. ఇంకా ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టి చెప్పరానంటే చెప్తాడా? అబ్బా, భోజనం చేసేటప్పుడైనా కాస్త మామూలు కబుర్లు చెప్పండి. ఎప్పుడు చూసినా దొంగల గురించి, దొంగతనం గురించి. పేపర్ చూసినా ఏదో ఒక చోట పోలీస్ స్టేషన్ లో రేపులు, లాకప్ మరణాలు. ఈనాడు ఈ దెబ్బ మన ఊరు కూడా పాకింది. కోర్టులో నేరం రుజువు చేయలేక లాకప్ లో అతి దారుణంగా కొట్టి చంపే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు? ఈ నగరానికి కాబోయే నాయకుడిగా, ప్రజల ప్రతినిధిగా నేను ప్రసవిస్తున్నాను. పోలీసు జులుం, పోలీసు జులుం. ఆగండి, ప్లీజ్ ఆగండి. రావు గారు, ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. అతని ప్రాణాలు పోయేలా నేను కొట్టలేదు. నర రూప రాక్షసులే ఈ ఊరికే సింహస్వప్నంగా తయారైన ఆ బ్లాక్ టైగర్ సాచూకి తెలుసుకోవడం కోసం రాక్షసంగా హింసించి ప్రాణాలు తీశావు. అంతేగా నువ్వు చెప్పదలుచుకున్నది? నువ్వా? నేనే. ప్రజలారా, వెంటనే ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేయండి. ఈ నగరానికి నాయకుడిగా, ఈ ప్రజలకు ప్రతినిధిగా మాట్లాడవలసింది నేను. ప్రజలారా, మన కళ్ళ ముందే జరిగిన ఈ అన్యాయాన్ని ఇలాగే చూస్తూ ఊరుకుంటే ఇక అన్యాయాలకు అంతెక్కడ. ఈ ఇన్స్పెక్టర్ని మనం వదిలేస్తే ఇతను శిక్ష నుంచి అతి సులభంగా తప్పించుకుంటాడు. న్యాయస్థానాలు ఇతన్ని సపోర్ట్ చేస్తాయి, ఫైల్ మూతపడుతుంది. కనుక బాధ్యత గల పౌరులుగా దీన్ని మనం సహిస్తామా? చూడండి డిఏజీ గారు, ఇన్స్పెక్టర్ భార్గవ దురహంకారానికి శవంలా మారిన అమాయకుడిని చూడండి. గొడ్డును బాధినట్టు బాధింది చాలక. తాగే నీళ్లలో విషం కలిపి నిందితుడికిచ్చి అతి దారుణంగా చంపాడు. పిరికి బంధంలో లోపలికి పారిపోయాడు. వెంటనే భార్గవను అరెస్ట్ చేయించండి. రావు గారు, ఇతని చావుకి కారకులు ఇన్స్పెక్టర్ గారు కాదు, నేను. అవును సార్, ఎంత ప్రయత్నించినా బ్లాక్ టైగర్స్ గురించిన ఆచూకీ ఇవ్వలేదన్న కోపంలో ఇతనికి విషమిచ్చి చంపింది నేను. నిందితుడికి నేను నా చేతులతో మంచినీళ్ళు ఇవ్వడం చూసిన సాక్షులు స్టేషన్ లో ఉన్నారు. అవును సార్, ఇతని చావుకి విషప్రయోగమే కారణం అంటున్నారు. ఇతనికి ఆ విషం కలిపిన నీళ్ళిచ్చింది నేను. న్యాయం ముందు బాంధవ్యం కూడా బందీ కాక తప్పదు. నీ డ్యూటీ నువ్వు చెయ్యి. ఏమండి, ఏమిటండి దారుణం? మావి గారిని దాన్ని గారు నా కోసం మీరు చెయ్యని నేరాన్ని మీ మీరు వేస్తున్నారు. అసలు హంతకులు వేరు. ఆ విషయం నాకు తెలుసు. నేను ఒరిగే చిట్టుని, నువ్వు ఎదిగే మొక్కవి. అవమానాన్ని భరించే శక్తి నీకు లేదు. డిఏజీ గారు, అంతకుని పోలీస్ జీప్ లో తీసుకెళ్ళడానికి వీలేదు. వీధిలో నడిపించి తీసుకెళ్ళాలి. సాటి మనుషుల ప్రాణాలతో ఆడుకునే రాక్షసులకి ఇది గుణపాఠం కావాలి, నరహంతకులకి ఇది హెచ్చరిక కావాలి. ఈ నగరానికి కాబోయే నాయకుడిగా, ప్రజల ప్రతినిధిగా మిమ్మల్ని అడుగుతున్నాను. అలాగే తీసుకెళ్ళు. పోలీసు జులుం, లాకప్పు మరణాలు. 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 ఏమిటిది, ఏం జరిగింది? పోలీస్ స్టేషన్ లో బ్లాక్ టైగర్ హత్య జరిగింది. హత్య చేశానని మీ నాన్నే ఒప్పుకుంటున్నాడు. అందుకని ఇక ముందు ఇలాంటివి జరగకుండా అందరికీ బుద్ధి వచ్చేలాగా నడివీధుల్లో నడిపించి తీసుకెళ్తున్నాం. నేను నమ్మను. మా నాన్నగారు అలాంటి పని కళ్ళు కూడా చేయరు. ఆయన చేతులకు సంకల్పం తీయండి. సారథి,
చట్టం ముందు తర్కం ఆగదు నా డ్యూటీ నన్ను చేయని అడ్డు రాకు అన్నయ్య నువ్వు నువ్వు నన్ను హత్య చేశాడంటే నమ్ముతున్నావా కళ్ళు చూసిన సత్యం కన్నీళ్ల వెనక కప్పబడిపోయిందిరా సారది ప్లీజ్ ప్లీజ్ లెట్ మీ డూ మై డ్యూటీ డ్యూటీ నేను పట్టుకున్న బ్లాక్ టైగర్ ని నాన్న చంపాడని నమ్మడమా నీ డ్యూటీ నిజాయితీని నువ్వు నా దగ్గర చేయడమా నీ డ్యూటీ దేవుడికి సంఖ్యలు వేసి నడిపోతారో నడిపించడమా నీ డ్యూటీ నాన్న నువ్వు చెప్పు నాన్న నాకు తెలిసి నువ్వు ఎప్పుడు అబద్ధం ఆడలేదు ఈ హత్య నువ్వు చేశావా చెప్పు నాన్న పైకి కనబడేదంతా నిజం కాదని తెలుసు కానీ నాకు తెలిసిన నిజాన్ని పైకి చెప్పలేదు నన్ను ఇబ్బంది పెట్టకు బాబు కరెక్ట్ నాన్న నిజాయితీకి ప్రతినిధిగా నువ్వు న్యాయానికి ప్రతినిధిగా అన్నయ్య ఆవేశానికి ప్రతినిధిగా నేను మొత్తం మన కుటుంబం అంతా అన్యాయానికి అడ్డుగా నిలిచాం ఇప్పుడు అన్యాయాలతో పై చెయ్యండి ఆ స్వార్థాన్ని ఎదుర్కొంటాను ఈ బ్లాక్ టైగర్స్ మూలవిలాట ఎవరో నేనే తెలుసుకుంటాను నిజాన్ని తవ్విస్తాను ఆ నిజాన్ని దాచిపెట్టిన వారి శవాల్ని దానికింత కప్పెడతాను శ్రీకృష్ణుడు దేవకి వసుదేవుని విడిపించినట్లే నిన్ను విడుదల చేయించకపోతే నా పేరు పార్థ సారథే కాదు నేను త్వరగా వెళ్ళిపోవాలి రావాలి 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 వచ్చారా రండి నన్ను క్షమించు మంగ నేను రాను రాలేదు ఏ నిన్ను చంపుకోలేను మంగ నన్ను మీ ఇష్టం వచ్చినట్టు చంపేసుకోమని రోజు మిమ్మల్ని అడుగుతూనే ఉన్నాను కదండి రండి రాగురు త్వరగా వచ్చే నాకు పని అయిపోతుంది చంపుతాను వెధవా అని ఎవరిని నన్నేనా వాణ్ణి ఆ విధిగాణ్ణి మనిద్దరి మధ్య ఇనపతెరలా అడ్డుపడుతున్న ఆ దరిద్రుణ్ణి ఏమండి మీకిష్టమని మంచం అంతా పువ్వులతో నింపాను చూసారా కానీ గురు వాసన చూడు కమాన్ నే వాసన చూడను పూలంటే నాకు సరిపడదు మా బామ్మగారు మా తాతగారిని మళ్ళీ పువ్వు పెట్టి కొడితే అది కడపకి తగిన మా తాత ఢామ్మని చచ్చిపోయాడు అప్పటి నుంచి పూలంటే నాకు రివెంజ్ వెంజెన్స్ లేముందో లోపలికి వెళ్ళి నీ పని చూసుకో పో ఫోర్జరీ సిగ్నేచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని నాకు తెలియని నకిలీ ఆర్డర్స్ ఉంటాయి గురు చిత్తూరు నుంచి టూటౌన్ పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ అయినట్టు ఒక రౌడీ పోలీస్ భాష వేసుకొచ్చాడు ఇదిగో వాడు తెచ్చిన ఆర్డర్ తాలూకు ఫోటోకాపీ మీ వాళ్ళలో దీన్ని ఎవరు తయారు చేశారు కనుక్కో ఇది మనం రాసిందే జార్జి టౌన్ లో ఉండేవాడు వచ్చి రాయించుకెళ్ళాడు వాడిని గుర్తుపట్టగలవా నా ఫోర్జరీ శక్తిని అవమానిస్తున్నావు గురు అయితే పద గురు ఆ దొంగరా స్కెల్ నన్ను ఈ విధిలోనే కలిశాడు ఈ విధిలో కలిస్తే ఇక్కడే ఉంటాడని ఏమిటి నమ్మకం కాసేపు వెతుకుదాం మనకేం నష్టం లేదు దొరికాడే వాడి కర్మ గురు వాడే ఆ ప్రసాద్ గారు నకిలీ పోలీసు ఒకే కారికారంటే ప్రసాద్ కి బ్లాక్ టైగర్స్ కి ఏం సార్ రిపేరా మా వాడు మంచి మెకానిక్ చూడు గురు పాపం మా బైకు పదం కాంపట్ ఆగు మనం రావడం గమనిస్తే వాడు ఆ నకిలీ పోలీస్ ని కాల్చి చంపేయడానికి కూడా వెనకాడు మనకు కావాల్సింది వాడిని ప్రాణాలతో బయటికి తేవడం సాక్ష్యం చెప్పించడం నిజమే గురు కానీ ఇప్పుడు ఎలా ఆ గొట్టంగాన్ని పట్టుకోవడానికి నేను ఆలోచన చెప్తాను బ్యూటిఫుల్ వండర్ఫుల్ మార్వలెస్ ఇంత మంచి లొకేషన్ ఉందని నాకు ఎప్పుడు చెప్పలేదు ఎవరయ్యా మీరంత ఐఎమ్ డైరెక్టర్ ఏవి రావు ఏవి రావు మరి ఎందుకు వచ్చావయ్యా మాయా ప్రొడక్షన్స్ వారి జంతర్ మంతర్ చిత్రం కోసం ఓ స్టెప్ సాంగ్ తీసుకుందామని వచ్చాం ఓ గంట షూటింగ్ మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టం సినిమా షూటింగ్ ఎస్ షూటింగ్ గిటింగ్ చేయడానికి వీలేదు వెళ్ళండి అవతలకి అదే మిమ్మల్ని ఒప్పుకోమని అరవంలో వాళ్ళంతా అరుస్తున్నారు సార్ కళకళ్ళాడుతూ ఉన్నారు కళా పోషకుల్లాగా ఉన్నారు మీరు కాదనకూడదు సార్ కనికరించాలి హీరో హీరోయిన్స్ కూడా వచ్చేస్తున్నారు మమ్మల్ని అల్లరి పెట్టకండి టైటిల్స్ లో మీ పేరు సపరేట్ కార్డు వేస్తాను సార్ ఓకే బిల్డింగ్ లోపలికి రాకుండా బయట చేసుకోండి విత్ ప్లెజర్ సార్ ఇట్స్ ఆల్ రైట్ థాంక్యూ వెరీ మచ్
సినిమా వాళ్ళకి ఏమాత్రం అవకాశం ఇస్తే 5 నిమిషాల్లో ఇంట్లో వాళ్ళని బయట కూర్చోబెట్టాం. ఎవరింగ్ రెడీనా? రెడీ సార్. ఏనగ ఎక్కడ? ఆందివే సార్. హీరో గారు ఎక్కడ? ఆందివే. హీరోయిన్? హీరోయిన్ వచ్చారు గానండి, వాళ్ళ మదర్ ఆందివే. ఎవడయ్యా నిన్ను అడిగింది? ఇక్కడ స్టెప్లు వేయాల్సింది హీరోయిన్ గాని హీరోయిన్ మదర్ కాదు. అవును వచ్చిందా? వచ్చింది సార్. హీరో గారు వచ్చారు. స్టార్ట్ సాంగ్. చిన్నదాన బాజా బంధువుల దాన బాజా బంధువుల మీన బంతి పూలు సోకే ఓ చిన్నదాన ఓ బందారు చిన్నదాన బాజా బంధువుల దాన బాజా బంధువుల మీన బంతి పూలు సోకే ఓ చిన్నదాన అమ్మాడి పూత రేకో కంగాళి కోక తాకో చేతగిలే ఓ చిన్నదాన ఏమిటండి డైరెక్టర్ గారు నీకు అనుభవం అయితే ఉండొచ్చు కానీ ఈ స్టెప్పింగుల్లో కసి కనబడ్డంలా ఇవే స్టెప్పింగులు వేస్తే రేపు అభిమాన సంఘాల వాళ్ళు మన వీపుల మీద వేస్తారు స్టెప్పింగులు ఈ పాటలో ఆట చూసి జనం కుర్చీల్లోంచి లేచి ఆడాలా అంతే కదా మీకు కావాల్సింది ఇక చూసుకోండి రెడీ 1 2 3 4 చిన్నదాన
అన్నయ్య వీడే వీడే పోలీస్ వేషంలో వచ్చిన బ్లాక్ టైగర్. నాన్నగారి మీద ఆరోపణలు పోయి నిజం తేలాలంటే వీడు మనకి చాలా అవసరం. వెంట స్టేషన్కి తీసుకెళ్ళాలి. పదండి క్యాచ్ దట్. చూసుకుంటాను ముందు తన స్టేషన్కి తీసుకెళ్ళి పండాపు పండాపు నకిలీ పోలీస్ చచ్చిపోతూ వాంగ్మూలం ఇచ్చాడు. నీళ్లలో విషం కలిపింది తనే అని ఒప్పుకున్నాడు. కంగ్రాచులేషన్స్ నరసింహం గారు. అండ్ అట్ ది సేమ్ టైం ఐ అపాలజైజ్. చెయ్యని నేరానికి మిమ్మల్ని అనుమానించి అరెస్ట్ చేసినందుకు డిపార్ట్మెంట్ తరఫున క్షమాపణ చెబుతున్నాను. జీప్ రెడీగా ఉంది. తొందరగా ఇంటికి వెళ్ళి ఈ హ్యాపీ న్యూస్ అందరికీ చెప్పాలి. పదండి. సారథి ఎక్కడ? మిస్టర్ సారథి, నీ దేహబలాన్ని ఇదివరకే తెలుసుకున్నాను. నీ బుద్ధిబలాన్ని ఇప్పుడు గమనించాను. సారథి, కుళ్ళిపోతున్న ఈ సమాజంలో మార్పు తీసుకురావడానికి, బూజుబట్టిన ఈ బూర్జువా వ్యవస్థలో ఒక నవ చైతన్యాన్ని సృష్టించడానికి అహర్నిశలు శ్రమించే సంస్థ మా బ్లాక్ టైగర్ సంస్థ. మాకు నీలాంటి యువకుల అవసరం ఎంతైనా ఉంది. నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను మాతో చేతులు కలపని ఆహ్వానిస్తున్నా. నోర్మయ్య చెడ్డాలుడా, అమాయకుల మాన ప్రాణాలతో చలగాటాలాడుకునే రాక్షసులతోనూ, కన్న తల్లి లాంటి మాతృభూమికి దోహం తలపెట్టే దౌర్భాగ్యులతోనూ చేతులు కలిపేంత నికృష్టుని కానరా నేను. నేను తిన్న నా తల్లి గొరుముద్దలు నాకు సభ్యతని సంస్కారాన్ని నేర్పాయి. స్వార్థ చింతనతో తల్లిని కూడా తార్చే స్థితికి దిగజారిన మీలాంటి అదమలతో చేతులు కలిపే దౌర్భాగ్యం నాకు పట్టలేదు. నీ ఆయువు మూడే ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు. రాయ్, వీడు దూరంగా తీసుకెళ్లి చంపి లోయలోకితో చేయండి. వీడి శవం కూడా ఎవరికంటా పడడానికి వీల్లేదు. జటాకటాహ సంభ్రమత్రమన్నిలింప నిర్చరి జటాకటాహ సంభ్రమత్రమన్నిలింప నిర్చరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని జటాకటాహ సంభ్రమత్రమన్నిలింప నిర్చరి జటాకటాహ సంభ్రమత్రమన్నిలింప నిర్చరి Thank you.
బ్లాక్ టైగర్స్ డిప్యూటీ చీఫ్ నేనేనని తెలిసిన వాడు వాడొక్కడే వాడు బతికుండడానికి వీల్లేదు చీట ఈ రాత్రికి ఒక ఊరేగింపు ఉంది బాగా ధామంతల పెళ్లి గుడ్ వెరీ గుడ్ వెళ్ళి మారణ హోమం సృష్టించండి ఆ హోమంలోంచి నాకు కావలసిన పనిని నేను సాధిస్తాను గాంధీ చౌక్లో పెళ్లి ఊరేగింపు మీద బ్లాక్ టైగర్స్ దాడి చేశారు సార్ ఆడవాళ్లతో సహా ఐదుగురిని చంపి లక్షలు విలువ చేసే డబ్బు నగలు దోచుకున్నారు సార్ ఆల్ రైట్ 24 గంటలు తిరిగేలోగా ఆ బ్లాక్ టైగర్స్ ను పట్టుకుని తీరుతాం లేకపోతే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తా 24 గంటల్లో బ్లాక్ టైగర్స్ ని అరెస్ట్ చేస్తాడా అదే 24 గంటల్లో ఆ డిఐజీని చంపుతామని ఊరంతా చాటండి ब्लैक टाइगर्स प्रतापम प्रजल की पुलिस की तेजी ओके देब की रेंडु पिट्टलु इटु डीआईजी अटु पार्थसारथी ब्लैक टाइगर की आईजी वेशं वेस्तानु आ तर्वात चदरंगं नेनु आडतानु चाले 24 गंटलोपु डीआईजी राजगोपाल हत्य चेस्तां ब्लैक टाइगर రోజు రోజుకి బ్లాక్ టైగర్ సాగరాలు మితిమీరి పోతున్నాయి డిఏజీ గారిని చంపితే శాంతి భద్రతలు చచ్చినట్టే రాజగోపాల్ గారు మహానుభావుడు సార్ ఈ ఒక్క రోజు మీరు ఆ పబ్లిక్ ఫంక్షన్ వెళ్ళకపోతే మంచిదేమో ఆ బ్లాక్ టైగర్స్ నాన్సెన్స్ వాళ్ళకి భయపడి దాక్కోవటం పిరికితనం ఐ హేట్ ఇట్ నేను ఇప్పుడు ఈ ఫంక్షన్కి వెళ్ళకపోతే ఆ గుండాల దృష్టిలో మన పోలీసు వ్యవస్థే చులకన అయిపోతుంది వ్యక్తి కంటే వ్యవస్థ ముఖ్యం భార్గవ అందులోనూ నా దగ్గర పనిచేసే ఒక హెడ్ కానిస్టేబుల్ కి రాష్ట్రపతి అవార్డు వచ్చిందంటే ఆ సభకి నేను వెళ్ళకపోవడమా నో ఐ మస్ట్ గో Don't worry. Function దగ్గర security ని టైటన్ చేయండి. నరుడు దృష్టికి నా ప్రయ కూడా పగులుతుందంటారు. ఎవరి దృష్టో తగిలిన మావి గారు. అందుకే ఇన్ని చిక్కులు వస్తున్నాయి. ఇవాడితో ఆ దృష్టి తీరిపోయిందదనా. ఇక నుండి ఇల్లు శాంతి నివాసం అవుతుంది. రేయ్, నువ్వు గనక అంత రిస్క్ తీసుకోపోయి ఉంటే నాన్న నిన్ను రిస్క్ లో పడేవాడు. అబ్బా, ఎన్నాళ్ళకి మొదటిసారిగా నిన్ను మెచ్చుకున్నావన్నయ్య. చాలా థాంక్స్. ఫర్ ఐడియట్. మనసులో ఉన్న అభిమానాన్ని బయట పెడితే ఆయుష్యమని పెద్దవాళ్ళు ఎప్పుడు చిన్నవాళ్ళని పొగరు. అంతే కదా నాన్న? ఇవాళ నాకు వృత్తి పట్ల ఉన్న గౌరవాన్ని గుర్తించి ఇచ్చే ఈ రాష్ట్రపతి అవార్డు కన్నా మీలాంటి ఇద్దరు కొడుకులున్నందుకెంతో సంతోషంగా ఉందిరా ఈ రోజు నాకు జరిగే సన్మానం కన్నా ఇది పదింతలు ఎక్కువరా అమ్మా ఐజీ గారు సారథి గారిని తీసుకురమ్మన్నారు సారథినా అవునమ్మా బాబు సారథి ఐజీ గారు నీతో ఏదో మాట్లాడాలంట నాతోనా అవును ఏ విషయం తెలియదు అయినా ఇప్పుడేంటి ఒరేయ్ బహుశా నిన్ను కంగ్రాచులేట్ చేయడానికి అయి ఉంటుందేమోరా ఐజీ గారు పిలిస్తే వెళ్ళకపోతే బాగుండదు వెళ్ళు రండి సారథి గారు వెల్కమ్ ఐజీ గారు మీకోసం వెయిట్ చేస్తున్నారు వెల్కమ్ మిస్టర్ సారథి వెల్కమ్ ఏ హార్టీ వెల్కమ్ టు యూ మీరు రమ్మన్నారని ఎస్ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని రమ్మన్నాను ఇట్ ఇస్ స్ట్రిక్ట్లీ కాన్ఫిడెన్షియల్ ఎస్ఐ గారు ఎస్ సార్ నిష్కళంకమైన రికార్డు గల హెడ్ కానిస్టేబుల్ నరసింహం గారి కుమారులు చక్కటి నడవడికే గల సర్కిల్ ఇన్స్పెక్టర్ భార్గవ గారి సోదరులు అయిన మీరు ఈ విషయంలో మాకు సహాయం చేయగలరనే గట్టి నమ్మకంతోనే మిమ్మల్ని పిలిపించాను వెల్ నౌ ద ప్లాన్ ఈస్ మీ నాన్నగారికి సమ్మాన సభ జరుగుతుంది కదూ అవును సార్ ఆ సభలో స్టేజ్ మీద
డీఐజీ రాజగోపాల్ గారు ఉంటారు. నిండు సభలో మీరు స్టేజ్ ఎక్కి డీఐజీ గారిని కాల్చి చంపి పారిపోతారు. నేను డీఐజీ గారిని కాల్చి చంపడమా? ఎవడి సార్ ఇది? దిస్ ఇస్ ఆల్ ఫేక్ డ్రామా మిస్టర్. కాల్చడం అంటే నిజంగా కాల్చడం కాదు. జస్ట్ ఎ మినిట్. ఈ రివాల్వర్ లో డమ్మీ బుల్లెట్స్ ఉన్నాయి. దీంతో ఇలా కాల్చడమే. ఆయన చనిపోయినట్టు కింద పడిపోతారు. దట్స్ ఇట్. అలా చేస్తే బ్లాక్ టైగర్స్ ఎలా పట్టుబడతారు? డిఐజీ గారిని చంపుతామని బ్లాక్ టైగర్స్ ఊరంతా పోస్టర్స్ అంటించారు కదా. ఈ సభకి వాళ్ళు తప్పకుండా వస్తారు. వాళ్ళు చేయాలనుకున్న పని మీరు చేయడంతో మీ మీద వాళ్ళ గురి కుదురుతుంది. వెంటనే మీతో స్నేహం పెంచుకుంటారు. మీరు వాళ్ళ ముఠాలో చేరినట్టుగా నటించి వాళ్ళ స్థావరాల గురించి, వాళ్ళ బలం గురించి, వాళ్ళ బలగం గురించి మీరు మాకు ఇన్ఫర్మేషన్ అందజేస్తే మేము ఒక్కసారిగా రేట్ చేసి బ్లాక్ టైగర్స్ అందరినీ ఎట్ ఏ టైం అరెస్ట్ చేసి ఈ ఊరికి వాళ్ళ పేడను వదిలిస్తాం. తూకీగా మా ప్లాన్ ఇది. కానీ డిఐజీ గారిని కాల్చడం అంటే? ఇది నేను డిఐజీ గారు కలిసి ఆలోచించిన ప్లాన్. కావాలంటే ఆయనతో ఒకసారి మాట్లాడండి. వారి గొంతు మీకు గుర్తే కదా. హలో రాజగోపాల్ గారు, ఒక్కసారి సారతో మాట్లాడండి. హలో. హలో సారథి, ఐజీ గారు అన్ని విషయాలు మాట్లాడారా? మాట్లాడారా సార్. ఆయన చెప్పిన ఫేక్ మర్డర్ ప్లాన్ ని నువ్వు ఒప్పుకుని తీరాలి. కాదనకూడదు ప్లీజ్. అలాగే సార్. నా వల్ల నలుగురు రాక్షసులు ఆట కడుతుందంటే ఏమైనా చేస్తాను. ఐ విల్ టేక్ అప్ ద జాబ్. బ్లాక్ టైగర్స్ బల్లో చిక్కుకున్న నేను డిఐజీ రాజగోపాల్ గారిని చంపాను. పోలీసులు వెంబడించి గాయపరిచారు. నన్ను నమ్మగలిగింది నా స్నేహితురాలు ఒక్కతే అనుకుని. అక్కడి నుంచి మిమ్మల్ని తప్పించుకుంటూ నేను అపర్ణ ఇంటికి చేరాను. ప్రమాణ పూర్తిగా జరిగింది ఇదే అన్నయ్య. ఇందులో అక్షరం అబద్ధం లేదు. ఇంకా నా మీద నమ్మకం కలగలేదా అన్నయ్య? చచ్చ, అదేం మరి సార్, నీ మాట నేను నమ్మనా. అబద్ధం చెప్పాల్సిన అవసరం నీకే ఉంది. అసలు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఐఎమ్ సారీ అన్నయ్య. నీ కాకమ్మ కథలు నమ్మేంతటి తెలివి తక్కువవాణ్ణి కాదు మిస్టర్. నిన్ను చట్టానికి అప్పగించవలసిన బాధ్యత ఉన్నవాణ్ణి. కమ్ ఆన్, సరెండర్ యువర్ సెల్ఫ్. Inspector, drop the revolver. Come on. No. మనం డిఐజీ మర్డర్ కేసులో ఇరికించిన పార్థసారథి తప్పించుకుని చింతలగూడెం ఫారెస్ట్ వైపు వెళ్తున్నాడా? అటాక్ హిమ్. అమరవీరుడి ఆత్మశాంతికి. మన చిత్రశేషం ఒడ్డెక్కుతోంది, అటు చూడండి.
Avenger! Kill them! Sarathi Aparna Chintalagudem Margangunda Adavaloku Paripoyaru. Aa Adavanta Angulangulam Galinchandi. Vaallu Man Chetulo Nunchi Tappinchukovadaniki Villedu. Akariga Unda? మార్కండేయుల శాపం ఉందని కథలు చెప్పింది నువ్వే కదూ నిజం చెప్పలేకపోతే చంపేస్తాను నువ్వా కాదా అవును సార్ నేనే మాది మీ పక్కిల్లే మంగగారిని చూసి మోసపడ్డాను మార్కండేయుడి శాపం ఉందని చెబితే మీరు ఆవిడకు దూరంగా ఉంటారు ఆ టైంలో నా లక్కు నేను పరిచించుకోవచ్చునని అయితే నాకు మార్కండేయుల శాపం చండమార్కుల శాపాల లాంటివి లేవు కదూ ఏది లేవు నన్ను క్షమించి వదిలేయండి బావగారు ఇంకా అక్కయ్య గారి వెంపు కన్నెత్తి కూడా చూడను Thank you.
ఉండేవాడు రోజంతా బాబా నాతోనే ఉండేవాడు ఇద్దరం కలిసి అన్నం తినేవాళ్ళం బాబా వచ్చేదాకా అన్నం తిన్నా పోనే అమ్మా మాదాకవడం తల్లి తల్లి అలా ఏడుస్తూ పడుకోకమ్మా లే లేచి వెళ్ళి ఆ అబ్బాయికి ఒక ముద్ద అన్నం వేసిరా बाबाय नाकु बागा तेलुसम्मा अम्मा कमला सारद वच्चाडम्मा वच्चाडा एडि इंटि मुंदे निलबडि माधव कोळं तल्लि अनि अडुक्कुने दुस्थिति पट्टिंदम्मा वाडिकि महाराजुल बतिकिन बिड्ड इदि इदि ए देवुडि चापवनम्मा వాడికి దన్నం పెట్టమ్మా వాడు కడుపు నిండా భోజనం చేసి ఎన్నాళ్ళైందో ఏమో పుట్టిన రోజు నాడు ఒక్కదానివి అన్నం తిన్నంటున్నావు కదమ్మా ఆ అబ్బాయికి అన్నం పెట్టి నువ్వు తిను తీసుకో బాబు భార్గవ దయచేసి ఈ విషయంలో మీరే మాట్లాడకండి నాన్నగారు సరదే కమాన్ గెట్ అప్ అన్నం పరబ్రహ్మ స్వరూపం రా భార్గవ అన్నం ముందు నుంచి లేపడం మహాపాపం వృత్తిలో పాప పుణ్యాలకు చోట్లేదు ఏమిటండి వృత్తి పొదరిలుల సుఖ సంతోషాలతో నిండి ఉన్న ఇంటిని చిన్నాభిడం చేయడం వృత్తి అంటే శాంతిలేని ఇలాంటి చక్కని కాపురంలో కలతలు రేపి కన్నీళ్లు నింపడం ఆ వృత్తి అంటే ఇది మీకు తప్పనిసరి అయితే వద్దండి తీవ్రత కొద్దు ఆ కాకి బిడ్డలు తీసి అవతల పారేయండి అందరం కలిసి అడుక్కునేనా సుఖంగా బ్రతకొచ్చు కమలా పరిస్థితి అర్థం చేసుకుని మాట్లాడు నా కళ్ళ ముందున్నది నా తమ్ముడే నిజమే కానీ కొన్ని వేల కళ్ళ ముందు ఓ డిఏజీని కాల్చి చంపిన హంతప్రీతం ఆ పాపానికి ఇతనికి శిక్ష పడి తీరాలి ముద్ద తినకుండానే మన సారథి లోకెళ్ళిపోతున్నారండి ఆయన ఆగమని చెప్పండి మాట్లాడే మావయ్య ఈ కళ్ళ ముందే ఇంత ఘోరం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారే ఆయన ఆపండి ఆపండి ఖైదీని జాగ్రత్తగా చూస్తూ ఉండండి అతను చాలా డేంజరస్ yes sir good evening inspector good evening ఏం కావాలి ఎందుకు ఇలా వచ్చావ్ తాతకి ముద్దిచ్చి పోదామని వచ్చాను what ముద్ద ముద్దిచ్చి లాకప్ లో అలాంటివి అలవ చేయరు సరే మీ ఇష్టం మీ కూతురు పుట్టిన రోజు నాడు పెట్టిన భోజనం కదాని తీసుకొచ్చాను ముద్దకి చెట్టకుడిలో పారేశారు అది మహా పాపం మీకే తగులుతుంది ఒప్పుకోండి బావగారు రసం అమ్మా ఎంత అనుమానం మనిషితో అక్కయ్య ఎలా వెగుతుందో Stop nonsense. Yes. Whatever. Papa. అది రసం కాదు యాసిడ్. కారపొడి రంగులో ఉంది గన్ పౌడర్. Thank you.
ఇంత సాహసం ఎందుకు చేసావు అపర్ణ ఎందుకో తెలియదా ఐ లవ్ యు నేరస్తుడు పోలీస్ స్టేషన్ ని బ్లాస్ట్ చేసి పారిపోవటం మన రాష్ట్ర చరిత్రలో లేని నేరం ఆ నేరం చేసిన వ్యక్తి స్వయానా నీ తమ్ముడు గనుక నువ్వే అతను పారిపోవడానికి సహకరించావని మేము గట్టిగా నమ్మవలసి వస్తుంది
ఈ స్టేషన్ పరిధిలో నుంచి అతను తప్పించుకున్నాడు గనక అతన్ని తిరిగి అరెస్ట్ చేసి అప్పగించడం నీ బాధ్యత జరిగిందంటూ నీ తప్పేం లేదని మేము నమ్మాలి అంటే నువ్వు ఈ పని చేసి తీరాలి హలో అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ మీ పేపర్లో ఒక ప్రకటన వేయాలి మా తండ్రి మరణ వార్త నాన్న నువ్వు అర్జెంటుగా కాశీ వెళ్ళాలి తమ్ముడు బ్లాక్ టైగర్స్ తో కలిసి అక్కడ ఉంటున్నాడని తెలిసింది ఆ వివరాలన్నీ చెప్తాను ఇది చాలా టాప్ సీక్రెట్ అందుకే నేను పంపిస్తున్నాను కాశీ వెళ్ళడానికి 3 రోజులు టైం పడుతుంది నువ్వు ఈరోజు సాయంత్రం బయలుదేరగలవు అలాగే నాన్న ఐఎమ్ సారీ నాన్న ఎందుకురా అదే తెలియదు ఈ వయసులో నిన్ను కష్టపెడుతున్నాను కష్టమా ఒరే భార్గవ డ్యూటీ కోసం చచ్చిపోయినా పర్వాలేదురా మా తండ్రి గారు శ్రీరామ నరసింహం గారు 14వ తేదీన పరమపదించినారు 29వ తేదీన పెద్ద కర్మ మా స్వగ్రామమునందు జరుగును శోకతప్త హృదయంతో భార్గవ టైగర్స్ ఆ ముసలి పోలీస్ కర్మకి పార్థసారథి తప్పకుండా వస్తాడు వాణ్ణి అక్కడే అయ్యా తమ తండ్రి గారి పేరు చెప్పండి నరసింహం నరసింహ వసుద్ర ఆదిత్య స్వరూపాణాం ఏ చత్వామనో పిండం కరిష్యేం కరిష్యే పిండాలు ఆకుల ఉంచండి నాన్న నేనెంత అదృష్టవంతుడిరా భార్గవ నాకు జరుగుతున్న కర్మకాండకి నేనే హాజరై నా కోసం పెట్టబడుతున్న ఈ పిండాల్ని తిని తరించగలిగినంత భాగ్యశాలినిరా ఏ తండ్రికి దొరుకుతుందిరా ఇంత గొప్ప అవకాశం ఇది ఇలా జరుగుతున్నాను పేపర్లో వేస్తే తమ్ముడు ఎక్కడున్నా తప్పకుండా వస్తాడని వచ్చారనయ్యా నువ్వు చరిత్రలో నిలిచిపోతావన్నయ్యా ఏ నేరం ఎరుగని తమ్ముడిని బంధించడం కోసం ఏ పాపం ఎరుగని తండ్రిని బ్రతుకుండగానే చంపేసిన నీ ఘనత చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో నమోదు చేయబడుతుంది నేను చేస్తున్న తప్పే అని నాకు తెలియకపోలేదు సారథి అయినా ఏ ఉద్యోగం నాకు తిండి పెట్టి పోషిస్తోందో ఆ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించడానికి ఇంకో మార్గం లేక ఇలా నిర్ణయించాను చెయ్యనయ్యా అరెస్ట్ చెయ్యి తండ్రిని కర్మ చేసి చంపేసిన నువ్వు తమ్ముణ్ణి ఉరికమ్మానికి ఎక్కించి కర్మ చెయ్యి నిర్దోషుల్ని ఉరితీసి దోషుల్ని ఊరేగించడం మీ డిపార్ట్మెంట్కి వెన్నతో పెట్టిన విద్య కదా సారీ నీ గురించి నేను ఎన్నెన్ని మాటలు పడ్డానో ఎంత అవమానాన్ని భరించానో నీకు తెలుసా అందుకే నిన్ను రప్పించడానికి ఇంత నాటకం ఆడాను ఈ అవకాశాన్ని జారవిడ్చుకోను నిన్ను చట్టానికి అప్పగించి తీరుతాను బాబు నాన్నా బాబు సారథి ఆ బ్లాక్ టైగర్స్ ముఠా నాయకుడు ఇంకెవరో కాదు దీన బంధు రావు గారే ఈ విషయం బయటికి చెబితే రాజీని చంపేస్తావన్న వాళ్ళ బెదిరింపుకి భయపడి ఆగిపోయాను ఈ దారుణమైన కాండకి మూల పురుషుడువా అవును సారథి వెళ్ళు ఇక ముందు నీకు అహింస పరమధర్మ దుర్మార్గుల్ని హింసించడమే పరమధర్మం హలో బాగున్నావా బ్లాక్ ప్యాంథర్ ఎవరు నిన్ను అనుక్షణం కనిపెడుతున్న వాడిని ప్రస్తుతం నువ్వు తింటున్న లడ్డూలో విషం పెట్టిన వాడిని పార్థసారథి అవును పార్థసారథిని బీ ప్రిపేర్డ్ బ్లాక్ చీటా సూర్యాస్తమయంలోగా మీ స్థావరాన్ని తెలుసుకోబోతున్నాను దాన్ని సమూలంగా నాశనం చేయబోతున్నాను ఎందుకు ఆపావు ఎవరు నువ్వు
ఇప్పుడైనా చెప్తారో లేదా చెప్పదు ఇప్పుడైనా చెప్తారో లేదా చెప్తా చెప్తా నీ రక్తంతో ఆ స్థావరం మ్యాప్కి అన్నయ్య అన్నయ్య సాధించాను ఆ బ్లాక్ టైగర్స్ ముఖ్య స్థావరం కనుక్కున్నాను నాన్నగారిని చెప్పిన నీచులు ఆచూకీ తెలుసుకున్నాను ఇదిగో ఇదిగో ఆ మ్యాప్ అన్నయ్య అన్నయ్య ఏమిటిది అన్నయ్య నీ శబ్దం నెరవేరింది నా శబ్దం కూడా నెరవేరింది బ్లాక్ టైగర్స్ ఉండే చోటు కనిపెట్టినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను హత్యా నేరం మీద ఒక పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ చేస్తున్నాను అన్నయ్య ఏమిటండి దారుణం తారతిని మేల్కొని తన ప్రాణాలకు తెగించేదో ప్లాన్ తెచ్చానంటుంటే వినిపించుకోకుండా అతనిని కట్టిపడేశారు ఏమిటి మీరు వేసుకున్న మీలో ప్రేమని అనురాగాన్ని రోజు రోజుకి చంపేస్తున్నాయండి కమల సారథి అంటే నాకు ప్రేమ అనురాగం లేకపోలేదు వాడు వాడు నా తమ్ముడు కమల కానీ ఇప్పుడు వాడిని వదిలిపెడితే పెచ్చు మీద ఆవేశంతో ఆ బ్లాక్ టైగర్స్ మీద విరుచుకుపడతాడు ఆ రాక్షసుల దగ్గర అతి దారుణమైన మరణాయుధాలున్నాయి వాళ్ళ వలన సారథికి ఏ అపకారం జరగకూడదని వాడిని ఇంట్లో కట్టిపడేశాను ఇప్పుడు నేను ఫోర్స్ తీసుకెళ్లి ఆ దుర్మార్గుల స్థావరాన్ని ముట్టడిస్తాను ఆ దుర్మార్గుల అరాచకాన్ని తుదముట్టిస్తాను Thank you.
बाबा 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 राजी राजी ृदंग तुंग मंगल परिक्रम प्रवर्ति प्रचंड तांडव शिव नष्ट दुष्ट बन्न गीतिहास हास भासमान भीष्ट रक्षण करोमि युक्ति देहि सूचती चरित्र क्षालनोज्जम प्रभा शक्ति देहि करोम्यहम् रक्ताभिषेक तर्पणम् रक्ताभिषेक तर्पणम् फ्रेंड्स ఇంతకాలం మీరంతా శ్రమించి పోలీసుల మీద ప్రజలకున్న నమ్మకాన్ని పోగొట్టారు. థ్యాంక్స్. మన కార్యకలాపాలకు అడ్డు వచ్చిన ఒక సిఐ కుటుంబాన్ని నేలకూల్చారు. మెనీ మెనీ థ్యాంక్స్. పోతే వారంతటా అల్లకల్లోలం సృష్టించి ఊరు ఊరా పేద పేదల అలదడి కల్పించి ప్రభుత్వాన్ని అయోమయ స్థితిలో పడేసి పాలించే వాళ్ళ మీద కూడా ప్రజలకు నమ్మకం పోగొట్టడమే మన పథకం. దానికి ఈ రోజే శుభముహూర్తం నిర్ణయించబడింది. అదిగో ఆ ట్రక్ చూడండి. ఈ కార్లన్నింటిలోనూ టైం బాంబులు అమర్చబడి ఉన్నాయి. ఆ కార్లు ఆయా మెయిన్ జంక్షన్ లో పేలుతాయి. దానితో మన అరాచకం బయటకు పొక్కుతుంది. కుటుంబంలో నువ్వు మిగిలిన నన్ను చంపడం మీతనం కాదురా. మీరు కాల్చి చంపిన మా అన్నయ్య రక్తాన్ని ఈ శరీరానికి, నిన్ను ముత్తైదువ మా వదిన పసుపు కుంకాలు ఈ చేతులకి పవిత్రంగా పులుముకొచ్చాను.
నమ్మక నాకుంది సారథి, ఇన్ని లక్షల మంది అమాయక ప్రజల ఆశీస్సులు వమ్ముకావు. క్షణక్షణం నిన్నే తలుచుకుంటూ నీకోసం ఎదురు చూస్తుంటాను.